केहेच्डी వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలో ఫైకిరణ్ కార్యక్రమాన్ని ఏసీపీ సందభోగ మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు పోటీ గుల్లపల్లి క్రాస్ రోడ్ నుండి మంచినీళ్ళ బండ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను అందుకునేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఖచ్చితంగా రన్నింగ్ వాకింగ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ రఘుపతిరెడ్డి, అక్కినపేట ఎస్ఐ రవి, మూడు గ్రామాల సర్పంచులు బొమ్మగాని రాయేశం, గూడాల సంపత్, ఇటికాల కవిత, కుమారస్వామి, పంజ రాజమల్లు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి యువత మన కేశవాపూర్లో ముందుకొస్తలేరు. దయచేసి మీరు చదువుకున్న పిల్లలు అందరూ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేను అందరిని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యువత నేర్చుకొని మునుముందు సాగాలని మీ అందరిని సభాముఖంగా కోరుకుంటూ. అయితే రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అది ఏ వ్యక్తికైనా, ముసలిలైనా, పడుచులైనా, అడి వయసులైనా, ఆడ మోగాన తేడా లేకుండా, కులం మతం అని తేడా లేకుండా అందరికి కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటే మనము డబ్బులు సంపాదించుకున్నట్టే, మనం ఆరోగ్యంగా ఉంటే మనం డబ్బులు సంపాదించుకున్నట్టే. ఆరోగ్యంగా లేకపోతే మన యొక్క విలువైన డబ్బులంతా సంపాదించి పుద్దాంత కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి ఈ హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. సో మీరందరూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ బీపీలు కానీ, షుగర్లు కానీ, ఈ హార్ట్ అటాక్ కానీ, ఈ డయాబెటీస్ కానీ ఇలాంటి రకరకాల రోగాలను మీరందరూ బారిన పడకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని లేవగానే బాడీ అంతా లేవడంగానే రన్నింగ్ చేయడం ఏమవుతుంటే బాడీ అంతా సర్క్యులేట్ అయిపోయి మంచి కొత్త ఈ ఆక్సిజన్ బయటకు వచ్చేసి బాడీ అంతా బాడీలో ఉన్న రక్తమంతా శుద్ధి అయిపోయి మంచి చెడు పదార్థాలని చెడు రక్తమంతా ప్యూరిఫై అయిపోయి మంచి రక్తంగా మారుతుంది. దానివల్ల మన బాడీలో ఎలాంటి రోగాలు రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. అట్లాగే ముఖ్యంగా యువత ఏంటంటే ఈ చేయడం ద్వారా ఏమైందంటే కాన్ఫిడెన్స్ వస్తే తనపైన తనకే నమ్మకం ఏర్పడుతుంది. తను ఏదైనా సాధిస్తే నమ్మకం ఎక్కువ ఏర్పడుతుంది. పాజిటివ్ థింకింగ్ అంటే కష్టకాలంలో కూడా నేను పాజిటివ్గా ఆలోచించే విధానం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఈ ఆరోగ్య భారత్ నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ. ఏంటంటే మనము హాఫ్ మారథాన్ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ ఫుల్ మారథాన్ ఉంటుంది. ఈ ఊళ్ళో నుంచి ఒక ఐదుగురైనా ఫుల్ మారథాన్ పరిగెత్తాలి, ఇక అదే టార్గెట్ మీకు. అంటే ఒక మినిమం చాలామంది పరిగెత్తాలి, ఆ విధంగా ప్రిపేర్ కాండి. అంటే డీడ్స్ నాట్ వర్డ్స్ అని ఇంగ్లీష్ ఒక కొటేషన్ ఉంటుంది అన్నట్టు. డీడ్స్ నాట్ వర్డ్స్ అంటే డీడ్స్ అంటే పనులే అన్నట్టు. మాట్లాడడం కాదు పనులు చేయాలి, మాట్లాడడం కాదు రన్నింగ్ చేయాలి అనేది ఒకటి కొటేషన్. అంటే డీడ్స్ నాట్ వర్డ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ సార్. ఈ మన రాజమల్లయ్య సార్ మీ ప్రాంతం వారే మాకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తా ఉన్నాడు సాయంత్రం 6 to 7. మేమందరం ఎస్ఐ గారు, మేమందరం మా కానిస్టేబుల్ అందరం మేము నేర్చుకుంటున్నాము, ప్లస్ దాన్ని అటెండ్ అవుతున్నాము. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్రీగా ఉంటే, మీకు అవైలబిలిటీ ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే 6 గంటలకు నెక్స్ట్ 1.5 మంత్ 2 మంత్స్ ఇంగ్లీష్ క్లాసులు ఉంటాయి, మీరు అటెండ్ కాండి, దాన్ని వినియోగించుకోండి. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ 1st నుంచి కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. కంప్యూటర్స్ పిల్లలు వినండి, ఇక్కడ ఫైనాన్స్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, టాలీయింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ, వీటి మీద ఒక స్పెషలిస్ట్ ట్యూటర్ను పెట్టి ఒక 10 కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేసి ఉన్న వాళ్ళ పొజిషన్లో శిక్షణ స్టార్ట్ చేస్తాము. 1st వీక్లో మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 మంత్స్ ప్రోగ్రామ్ అది, మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ 2 to 5. అంటే వన్గా ఈ ఒకరోజు సండే అని కాకుండా రెగ్యులర్గా మీరు మార్నింగ్ ఉదయం లేచి మీ యొక్క కార్పొరేట్ తీసుకొని ఇక రన్నింగ్ చేయాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. ఈరోజు అంటే చాలామంది దాతలు అంటే సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు అందరూ ముందుకొచ్చి మా గ్రామంలో పెట్టమని అంటున్నారు. ఈ ఉత్సాహం అనేది రావాలి. ఆ ఉత్సాహం వచ్చినప్పుడే మనకు, ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడ యువత, ప్రపంచంలోనే ఎక్కడ యువత, భారతదేశం ఉంది కాబట్టి స్వామి వివేకానంద జన్మటి ఇక్కడ ఉన్న యువత ఉక్కు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉంటే దేనైనా సాధించగలుగుతాను స్వామి వివేకానంద చెప్పాడు. స్వామి వివేకానంద ఆదర్శం తీసుకుని యూత్ భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన నాకు నమస్కారం. సూపర్ శ్రీకాంత్, సూపర్ శ్రీకాంత్. ఓకే కోర్ సార్.